మరి కొంతమంది రైతులకు రెత్తగొట్టి ఇవేళ ఉద్యమాలు నడపడానికి పేడి వర్కర్స్ని పెడుతున్నారు. మంచి టీ షర్ట్ దాని మీద కట్టి తవలేసుకున్నాడు. రైతులకు చాలా అన్యాయం జరిగిపోతున్నాడు. అట్లా లజ్జపడదు. రైతులకు చాలా అన్యాయం జరిగిపోతున్నాడు. అట్లా లజ్జపడదు. అన్యాయం అసలు రాసుకోండి. పర్లేదు బస్సు మీరు ఏంటండి, రాసింది ప్రతి ఒక్కటి మీదండి, ఏం ప్రాబ్లం అంటే. ధర్మాన కృష్ణదాస్ గారు, నేను అమరావతి మహిళా రైతును. నేను టీ షర్ట్ వేసుకున్నాను, పైన టవల్ కూడా వేసుకున్నాను. ఇది నా ఆధార్ కార్డు, ఇది నా ఓటర్ ఐడి, ఇది మేము ల్యాండ్ పూలింగ్ కి పొలం ఇచ్చినప్పుడు మాకిచ్చిన ప్రమాణ పత్రం. ఇప్పుడు చెప్పండి, మేము అమరావతి రైతులమా లేదా పెయిడ్ వర్కర్స్మా? మీలాంటి మంత్రుల వల్ల మేము ఈ రోజు మా ప్రూఫ్లన్నీ చూపించుకొని మేము అమరావతి రైతులం అని చెప్పి నిరూపించుకోవాల్సిన దౌర్భాగ్య స్థితి వచ్చింది. మేము మిమ్మల్ని పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నా, పెయిడ్ వర్కర్ అంటున్నా. మీరు ఈ రోజు అనుభవిస్తున్న మంత్రి పదవికి మీరు తీసుకుంటున్న జీతం మేము పే చేస్తున్నాం. మేము పే చేసే జీతం మీరు తీసుకుంటూ మీరు పదవులు అనుభవిస్తూ ఈ రోజు మమ్మల్ని ఇన్ని మాటలు అంటున్నారు. ఎంత అసహ్యకరమైన మాట అండి నిన్న మీరు మాట్లాడిన మాట. అదే మాట మేము తిప్పి మిమ్మల్ని అనడానికి ఒకే సెకండ్ పడుతుంది. కానీ మాకు ఆ సంస్కారం కాదు, మాది ఆ సంస్కారం కాదు. మీ పేరు చూసో మీ ఫేస్ చూసో మేము ఆగట్లా అలాంటి మాటలు మాట్లాడకుండా మీ పేరు పక్కనున్న ఒక పదవికి మేము గౌరవం ఇస్తున్నాం. అమాత్య అనే పదానికి ఎంత గౌరవం ఇవ్వాలో మాకు తెలుసు కాబట్టి మేము మిమ్మల్ని అలా అలాంటి అసహ్యకరమైన మాటలు మాట్లాడట్లేదు. కానీ ఆ సంస్కారం మీకు లేదు. నేను ఇంత బాధ్యతాయుతమైన గౌరవప్రదమైన పదవిలో ఉన్నాను, నేను ఎలాంటి భాష మాట్లాడాలి అనే సంస్కారం మీకు ఉండుంటే ఇలాంటి మాట మాట్లాడేవాళ్ళు కాదు. కాబట్టి ఇకనైనా మీరే కాదు, ఇంకా చాలా మంది మంత్రులు మీ ఎమ్మెల్యేలు కూడా పరిపాలన సంగతి పక్కన పెట్టండి, తర్వాత చూసుకుందాం. మీ భాష ముందు మాట్లాడటం నేర్చుకోండి, మీ భాష సరి చేసుకోండి, ఆ తర్వాత ప్రజల ముందుకు రండి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.